హై వ్యూవర్స్, నేను గతంలో చాలా సందర్భాలలో చెప్పాను, వీళ్ళకన్నా అడుక్కునేవలనయో ముట్టి కింద కోటాను కొట్టి డబ్బు ఉండింది, అయిన సరే మళ్ళీ అదే లేగితనం యాడిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నోట్లో వేసుకుంటా ఉంటారు, కానీ వాళ్ళు నోట్లో వెళ్ళేది వచ్చేసి బయట జనాలు తినేది కాదు. అసలు నోట్లోనే వేసుకొని బట్ట వేసుకున్నట్టు చూపిస్తారు. పనికి మనల్ని గుట్కాలి, అదే కేసర పలుకులు నా బొక్కలో పలుకులు అనకూడదు కాదు. సీరియస్ అండి, ఏమనుకోవద్దు, పదాలు కొంచెం అడిగి తేడా పడ్డా సరే నా మనసులో బాధ అది. మీరు కూడా చాలామందికి అదే బాధ. ఈ అజయ్ దేవగన్ అనే వ్యక్తి ఇలాగే ప్రకటనలు ఇస్తూ ఉంటే అతను ఒక వీరాభిన ఒక అతను ఉండి ఏ యాడికైతే అతను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడో అవి గుట్కావి. ఒక అతను అట్లాగే తిని చనిపోయాడు. అతను అతను కొడుకు ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టి కాదు ఒక ఆసుపత్రి అక్కడ ఉండేసి చెప్పి ఉన్నాడు, లేదంటే అజయ్ దేవగన్ లెటర్ రాయడం చేశాడు, మీ వల్ల మా నాన్న చనిపోయాడు, దయచేసి ఇంకెప్పుడు ఇటువంటి యాడ్లు మీరు చేయకండి. అబ్బే దులుపుకున్నాడు అగైన్ మరణ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అంది, షోకేజ్ నోటీసులు అజయ్ దేవగన్కి, షారూఖ్ ఖాన్కి, అక్షయ్ కుమార్కి. నాకు తెలిసి అక్షయ్ కుమార్ ఆ యాడ్ నుంచి తప్పుకోండి అని చెప్పేసి బిల్డప్ కొడుతూ కొద్ది నెలల క్రితం ఒక నేమ్ చెప్పాలి ఓపెనింగ్ స్టేట్మెంట్ అది ఇచ్చాడు. అప్పుడే అన్నా ఇవన్నీ సొల్లు కబుర్లేండి, ఆల్రెడీ యాడ్ చేశారు, అగ్రిమెంట్ కూడా రాశారు, సంతకాలు చేశారు, అది ఒక నెల రెండు నెలలు కాదు, సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు ఉండిద్దండి. ఇంకేముందండి, వీళ్ళు యాడ్ చేస్తుంది చెయ్యిపోతుంది, ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ చేసిన వంటి నడిపిస్తారండి అన్న. ఎగ్జాక్ట్గా మొన్న వరల్డ్ కప్ అప్పుడు కానీ అంతకుముందు టెస్ట్లో ఉంటారు వన్ డేలు అప్పుడు కానీ ఇప్పుడు వచ్చే స్ట్రీట్ వన్లు అప్పుడు కానీ నార్మల్ యాడ్లు అప్పుడు కానీ మీరు చూడండి, కేసర పలుకులు నా బొక్క పలుకులు అది ఇదంటూ సొల్లు చెప్పుకుంటూ ఓ పక్క అజయ్ దేవగన్, ఓ పక్క షారూఖ్ ఖాన్, ఇంకో పక్క అక్షయ్ కుమార్, వీళ్ళంతా కలిగలిపి లేఖితనంగా ఈ గుట్క యాడ్లు ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టుకి అంతకుముందు ఒక అతను అప్రోచ్ అయ్యాడు. సెలబ్రిటీలు అయ్యండి ఇటువంటి యాడ్లు చేయడం ద్వారా సమాజాన్ని పక్కదోవ పట్టించడం అవుతారు, అండ్ సమాజం చాలా నష్టం కూడా చేకూర్చడం అవుతారు, దయచేసి ఆ యాడ్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఒక కేసు నడుస్తుంది. ఈలోపు వాళ్ళు ఏమన్నారంటే దీనికి సంబంధించేసి మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి, అండ్ మరో దీని వల్ల ఎంత నష్టం ఏంటో మీకు తెలుసా, అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటే అబ్బే ఇంతకు ఎటువంటి చర్యలు, దాంతో అతను మరల హైకోర్టుకి వెళ్ళాడు. ఏంటండి ఇంతకుముందు ఎటువంటి చర్యలు లేవండి, దానికి సీరియస్ అయ్యి కేంద్ర ప్రభుత్వం సూచించింది, ఏంటంటే అసలు ఏం జరుగుతుందండి అని చెప్పేసి దాంతో కేంద్ర ప్రభుత్వం షోకేస్ నోటీసులు జారీ చేసింది. మీరు చేసిన యాడ్ల వల్ల సమాజంలో చాలామంది నష్టపోతారు, అండ్ వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది, మీరేమిటువంటి యాడ్లో నటిస్తూ ఉన్నారు, ఏంటి అసలు ఇదంతా కూడా, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటి మీరు డబ్బుల కోసం ఈ రకంగా చేయటమా, అది కూడా దీన్ని సరొగేట్ యాడ్స్ టైప్ అంటారన్నమాట. అవేంటంటే వాళ్ళు చూపించేది ఒకటి, కేసర పలుకులు, అమృత పలుకులు, మొక్కజొన్న పలుకులు, ఇలాచి పలుకులు, ఇవి ఆడ ఉండేది వచ్చేసి మొత్తం గుట్కా రిలేటెడ్, కైనీ రిలేటెడ్ అవి ఉంటాయి, అనకూడదు కానీ గుట్కాలు నిషేధించామన్నారు. అది వచ్చేసి సున్నం అండ్ ఒక్క ముడిపడి ఏదో వచ్చిందండి. నేను చూస్తే ఇప్పుడు పాన్ పెట్టుకోడానికి వెళ్తాను కదా, స్వీట్ పాన్, అప్పుడు చూస్తాను. ఆ తర్వాత కైనీ లాంటిది ఏదో ఉండిద్దండి, పొగకు పొడేది, అది కట్ చేస్తాడు, ఇది కట్ చేస్తాడు, ఈ ఒక్క పలుకులు సున్నం ముడిపడి ఉంటాయే అందులో ఇది ఏమంటారు పొగాకు పొడి ఉండిద్దే అని అందులో వేస్తాడు, షేక్ చేస్తాడు, ఇచ్చేస్తాడు, గుట్క అయిపోయింది ఇంకా, అది గుట్కనే కదా అన్న, అవునండి అన్నాడు. మరి అమ్మకూడదు కదంటే గుట్కాక డైరెక్ట్గా ముందు అమ్మట్లేదు కదా అన్నాడు. ఇంకేం ఉపయోగం అనకూడదు, ఆ పాలకులు కూడా సిగ్గు లేకపోతే సరే, వీళ్ళకెటు బుద్ధి లేదు, ఆ పాలకులైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా, జనాలకు మాత్రం గుట్కాలు నిషేధం చెప్పేసి బిల్డప్, అమ్మటం మాత్రం పక్క గుట్కాలు ఉపయోగించే పొగాకు పొడిని అమ్ముతారు విడిగా, ఆ పక్క వచ్చేసి ఒక పలుకులు ఒక సున్నం అన్నటువంటి అది అమ్ముతారు, రెండు కలిపితే అయిపోయాయి గుట్క, ఇంకేం ఉపయోగం. సో నిషిద్ధం సొల్లు కబుర్లే, ఏమంటారు పొగాకు క్యాన్సర్ కారకం, బహిరంగ ధూమపాన నిషేధం అంటారు, ఏరు దైవడా ఎన్ని చోట్ల సిగరెట్లు తాగుతున్నారు, అండ్ మరో సిగరెట్లు భయంకరంగా అమ్ముతూనే ఉన్నాయి, మరలా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంట, మద్యపానం ఎంత రకంగా ఏ రకంగా మనం చూస్తూనే ఉన్నాం కదా. సో నిషేధం విధించరు కానీ హానికరం అంటారు, పట్టుకొని మళ్ళీ ఫైన్లు వేస్తూ ఉంటారు. ఏ కాడికి జనాల్ని బానిసలు చేసి ఆడించాలి లేదన్నప్పుడు గుల్ల చేయాలి పన్నులతోనో లేదన్నప్పుడు ఫైన్లతోనో. ఈ అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, తర్వాత ఈ షారుఖ్ అనేటువంటికి వచ్చేసి ముడ్డు కింద కోటాను కొట్ల డబ్బున్నా చేసుకున్న సమాజం నుండి చేస్తూనే ఉంటారు, మనకు డబ్బులు వస్తానని చెప్పి ఈ యాడ్లు చేస్తూ ఉంటారు. మొన్న ఉంటే మొన్న మహేష్ బాబు కూడా ఏంటంటే ఎవరు వెనకేసుకొచ్చారు, ఆయన చేస్తున్న యాడ్లు కూడా నేను ఏదో చెప్పాను ఇలాగే, ఏం యాడ్లు అండి అతను చేయకూడదు కదండి అంటే, ఏ ఆ వచ్చిన డబ్బులతో చాలా మంచి చేస్తున్నాడు అదే ఇదన్నారు. అయ్యా ఆ డబ్బుల్లో ఆయన చేసేది కొంతనే, మీద మొత్తం వ్యాపారాడు నేను తప్పాడు, కాకపోతే
సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చిన్నపిల్లలకు ఆపరేషన్ చేపిస్తూ మిగతా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఇటువంటి యాడ్లు చేయకూడదు ఆయన. బట్ చేస్తున్నాడు ఆయన గతంలో. సో అంతిమంగా మొన్నటి మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ విషయంలో కూడా ఆల్రెడీ యాడ్లు చేశాడు, బట్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా సంతకాలు చేశారు, బట్ ఆ తర్వాత డబ్బులు బ్యాక్ ఇచ్చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు అతను. బట్ అతను యాడ్లు స్టిల్ రన్ అవుతూనే ఉన్నాయి, మళ్ళీ అదో పెద్ద తలనొప్పి. సో మీకు అర్థమవుతుందా? ఏమనుకోవద్దు, పరమ లేఖిగల్ అంటే ఇదిగో ఈ టాప్ హీరోలు బ్యాచ్. డబ్బు కోసం ఏదైనా సరే చేస్తారు, ఎంతకైనా వెళ్తారు. పెంట తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఒక యాడ్ చేస్తాడు, వాడు పెంట తినడు కానీ పెంట బయట అమ్ముతూ ఉంటారు. వాళ్ళ అభిమానులు పిచ్చిన కొడుకులు మళ్ళీ తినాలన్నమాట, తింటారు వాడు. చాలా బాధతో ఈ వీడియో అయితే చేస్తే అర్థం చేసుకునే బాధ్యతగా అయితే ఉండండి.